మనం ఇప్పుడు దేని మీద వెళ్తున్నాం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ థంబ్నైల్ లో చూసారు ఎడ్ల బండి మీద వెళ్తున్నాము ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్మజగుడు సో ఇక్కడ ఏంటంటే మేము సరదాగా పొద్దున్నే ఎడ్ల బండి మీద వెళ్తున్నాము నేను చిన్నప్పుడు మామిడి తోటలోనే పెరిగాను అన్నమాట అక్కడ ఎడ్ల బండి ఉండేది సో ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకోవడానికి పొద్దున్నే ఎడ్ల బండి మీద వెళ్తున్నాము ఎడ్ల బండి నడిపేది మా బామ్మర్ది కుమారస్వామి హాయ్ అప్రా హాయ్ అది ఏయ్ మన పిల్ల సైన్యం సాన్వి శ్యామిని జాంతి శశక అది మీరు కూడా ఇది చూసి షార్ట్ రైడ్ ఎడ్ల బండి మీద సో మీ అందరికి తెలిసి కార్లు ఇవన్నీ లేనప్పుడు మనకి బెంజ్ కార్ అయినా బిఎండబ్ల్యూ అయినా ఏదైనా కూడా ఎడ్ల బండి మన తాతలు ముత్తాతలు అందరూ ఎంత దూరమైనా కూడా దేశంలో ఎడ్ల బండి మీదే వెళ్ళేవాళ్ళు ఇది వరకే ఉత్సవాలు కానీ ఏదైనా పండగలు కానీ సపోజ్ ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ నుండి భద్రాచలం వెళ్ళాలంటే కూడా అప్పట్లో ఓళ్ళ నుండి ఎడ్ల బండి కట్టుకునే వెళ్ళేవాళ్ళు అవి నదులు కూడా దాటాయి ఈదుకుంటా అట్లా ఉండే అట్లా పెంచేవాళ్ళు ఎడ్ల బండిని స్టిల్ ఇప్పుడు ఊళ్ళల్లో ఇంకా ఎడ్ల బండి వాడకం ఉంది ఇసుక తోలుకోవడం పొలం పనులు మళ్ళీ ఇప్పుడు ఎడ్ల బండ్లు ఇంకా ఎక్కువ కొనడము అలాగే ఎక్కువ ఎడ్ల బండ్లు నడవడం స్టార్ట్ చేస్తున్నారు సో మన సంస్కృతి అనేది అట్లా ఉంటుందని అందరికీ తెలుసు సో చూద్దాం ఇంకా ఎడ్ల బండి రైడ్ మనం పట్టుకున్నా నేనేం చేస్తా కరెంట్ దీంట్లో పెట్టి వెనక పెట్టాలి బాబాయ్ వెనక పెట్టు వెనక పెట్టి మసలు పట్టుకో అప్పుడు బాగుంటుంది ఏం పొలం చూసాను నీకు నచ్చిందా చిందలి ఎడ్ల బండి కార్ నచ్చిందా ఇది నచ్చిందా ఇదే నచ్చిందా కార్ నచ్చలేదా ఓకే సరదాగా ఊరు వచ్చినప్పుడు ఇట్లా ఎడ్ల బండి మీద కుదిరినప్పుడు వెళ్ళండి అవును చూసానమ్మా నేను ఇట్లా ఊరు వచ్చినప్పుడు సరదాగా ఇట్లాంటివన్నీ ఎడ్ల బండి మీద వెళ్ళడం అలాగే ముంజికాయలు తినడం అన్నీ చేస్తూ ఉంటాం కుమారస్వామి ముంజికాయలు కోసేస్తారు మాకు లాక్డౌన్ టైంలో మేము ఇక్కడే ఉన్నాము ఒక రెండు నెలలు అప్పుడైతే రోజు ఇదే పని మార్నింగ్ ఇట్లా పొలాల్లో వాకింగ్కి వెళ్ళము అలాగే ముంజికాయలు బాగా ఎంజాయ్ చేసాము రెండు నెలలు అది నీటిది అది దాని పేరు ఏదంటారు నీటి కాకి ఎగిరిపోయింది నీళ్ళలో నీళ్ళలోకి వెళ్తుంది అది నీళ్ళలో లోపలికి జంప్ చేసి స్విమ్మింగ్ చేస్తుంది నువ్వు చేసావు కదా స్విమ్మింగ్ నీలాగే చేస్తుంది అవును అవును ఫ్యాక్టరీ మీరు అరిస్తే అవి పరిగెత్తుతాయి
మేం చాలా ప్యారెట్స్ చూసాం. మూతి ఎర్రగుంది, ఒళ్ళు మొత్తం గ్రీన్ గుంది. నువ్వు పెనక